నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నోట్లో సూదులు పెట్టుకొని అన్ని ఆరగిస్తున్న కుట్టు మిషన్ మెకానిక్ గత కొన్ని సంవత్సరాలుగా మిషన్ మెకానిక్ వల్ల అలవాటుగా మారిందన్న సూదుల శ్రీనివాస్ శ్రీరాంపూర్లో కారుణ్య నియమక పత్రాలు అందజేసిన జీఎం యువకులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలన్న కందుకూరి లక్ష్మీనారాయణ ఎంపీ జోగనపల్లి సంతోష్ కుమార్ ఛాలెంజ్ ను స్వీకరించిన కల్వరి మినిస్టర్స్ ఫాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్ చర్చి ఆవరణలో మొక్కలు నాటిన ఫాస్టర్ కుటుంబ సభ్యులు చిర్యాల సిమెంట్ కంపెనీ వద్ద కార్మికుల ఆందోళన కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కారుణ్య నియమకాల ద్వారా కొత్తగా ఉద్యోగాలు చేపట్టబోయే యువకులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ సమస్త అభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ సూచించారు కారుణ్య ద్వారా ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద 69 మందికి ఉద్యోగ నియమక పత్రాలను జీఎం లక్ష్మీనారాయణ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ యువ కార్మికులతో కలకలలాడుతుందన్నారు ఉద్యోగాలు పొందిన యువత క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు గనిలో సీనియర్ ఉద్యోగుల సలహాలు సూచనలు తీసుకొని పలు పనులు కొనసాగించాలని సూచించారు శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటివరకు 1594 మందికి నియమక పత్రాలు అందజేశామని సింగరేణి వ్యాప్తంగా 4941 మందికి అందించినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో టీబీజీకే ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి అధికారుల సంఘ ఉపాధ్యక్షులు మాధవ్ డీజీఎం పర్సనల్ నికోలస్ ఏరియా ఇంజనీర్ కుమార్ పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్ రాజేశ్వరరావు డిప్యూటీ సూపరింటెండెంట్ మాడేటి వెంకటరాజయ్య ఫిట్ కార్యదర్శి పీవీ రావు పాల్గొన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారి సూచనలతో శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ మన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీసు అప్రతిహతంగా దేశంకే ఒక తలమానికంగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఉత్పత్తి విషయంలో అయితే మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి రేటు 27% ఉంది అలాగే బొగ్గు రవాణాలో 30% ముందంజతో వెళుతున్న ఏకైక సంస్థ మన సింగరేణి కావడం ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఉద్యోగం రావాలంటే చాలా అదృష్టం కలిగి ఉండాలి ఈరోజు 40-50 లక్షలు పెట్టినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది అలాంటిది మీ తండ్రుల వలన వారు చేసిన పనుల వలన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్యనియామకాలు ఇవ్వడం వలన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సింగరేణిలో మీకు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మీ తండ్రులు ఎంతో కష్టపడి తండ్రులు కానీ మామలు కానీ ఎంతో కష్టపడి ఒకప్పుడు లోపల బావి లోపల కొన్ని కిలోమీటర్లు నడిచి మ్యాండ్ రైడింగ్ సిస్టమ్ అప్పుడు లేకుండా మొత్తపడి ఈరోజు వాళ్ళు మెడికల్ అని ఫిట్ అయ్యి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి మీరు జీవితంలో ఎప్పుడు కూడా వారిని మర్చిపోకూడదు మనకు నోట్లో ఏముంటాయని ఎవరైనా అడిగితే పండ్లు 4 ఉంటాయని టక్కున సమాధానం చెబుతాం కానీ ఒక కుట్టు మిషన్ మెకానిక్ నోట్లో మాత్రం 20కి పైగా కుట్టు మిషన్ సూదులు ఉంటాయి అవును మీరు విన్నది అక్షరాల నిజం నోట్లో సూదులు పెట్టుకొని అన్ని ఆరగించే సూదుల శ్రీనివాస్ పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం చందారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కుట్టు మిషన్ మెకానిక్ నోట్లో పళ్ళు 4తో పాటు 20కి పైగా సూదులున్నాయి
అతని నోట్లో 20 కి పైగా సూదులు ఉన్నాయనే సమాధానం మండల వ్యాప్తంగా వినిపిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. సాధారణంగా మనుషులు అలవాటుగా అగ్గిపుల్ల చీపురు పుల్లల నోట్లో పెట్టుకొని పల్ల సందులో చిన్న ఆహార ముక్కలు తీసుకుంటారు. కానీ శ్రీనివాస్ మాత్రం చీపురు పుల్ల అగ్గిపుల్లలు ముట్టడు. అతని నోట్లో నాలుక కింద ఏకంగా 20 కి పైగా మిషన్ సూదులు ఎప్పుడూ ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చూస్తే కానీ నమ్మలేము. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే సూదులు నోట్లో ఉండగానే అతను ఆహారం తింటాడు, టీ టిఫిన్ చేస్తాడు. ఇది చూసిన జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. బట్టలు కుట్టే సమయంలో అప్పుడప్పుడు స్టీల్ సూదులు నాలుక కింద ఉంచుకోవడం వల్ల ఇదే అలవాటుగా మారి ఏకంగా 10 నుండి 20 సూదుల వరకు నోట్లో నిల్వ ఉంచుకోవడం అలవాటుగా మారిందని శ్రీనివాస్ తెలిపాడు. నోట్లో సూదులు ఉన్న సాధారణ మనిషిలాగా ఆహారం తినటం, నోరు శుభ్రం చేసుకోవడం చేస్తుంటాడు. సూదులు నోట్లో ఉండటం వల్ల తనను అందరూ సూదుల శ్రీను అని పిలుస్తారని తెలిపాడు. నోట్లో ఉన్న సూదులు తృప్పు పట్టినప్పుడు మాత్రమే వాటిని మార్చి కొత్త సూదులు పెట్టుకోవడం అలవాటుగా మారిందన్నాడు. శ్రీనివాస్ అందరు నన్ను సూదుల శ్రీని పిలుస్తారు. అది ఎందుకు వచ్చిందంటే ఈ పేరు చిన్నప్పటి నుంచి నేను నోట్లో సూదులు పెట్టుకుంటే కాబట్టి నాకు ఈ పేరు వచ్చింది. దాదాపు చిన్నప్పటి నుంచి అంటే 4వ తరగతి అప్పటి నుంచి నేను పెడుతున్నాను. ఇప్పటివరకు 36 సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి. మామూలుగా చిన్నప్పుడు ఒకటి రెండు పెట్టేది, అది అలవాటుగా మారి నాకు ఇప్పటివరకు నాకు 90 నుంచి 100 సూదుల వరకు పెడుతున్నాను. ఈ సూదులు పెట్టుకొని నేను బ్రష్ చేయడం కానీ తినడం కానీ తాగడం కానీ అలానే రాత్రిపూట పెట్టుకొని పడుకోవడం కానీ చేస్తున్నట్లే 24 గంటలు నా నోట్లో ఉంటాయి సూదులు ఎప్పుడు. ఇది చాలా డేంజర్. ఇది మిగతా వాళ్ళు ఎవరు దీన్ని ఇటువంటి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఇది చాలామంది నన్ను అడిగిండు నేర్పని చెప్పి, కాకపోతే ఇది నేను వేరే కంటే తెలుసుకున్న విద్య కాదు. నేను నా సొంత విద్య కాబట్టి నేను ఎవరికి నేర్పలేకపోతున్నాను. అనేది నాకు దాన్ని ఏమంటారంటే అది ఏమంటారు స్టామినా ఏమంటారు. కల్వరి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షరూన్, ఎంపీ జోయినపల్లి సంతోష్ కుమార్ ఛాలెంజ్ను స్వీకరించారు. బెల్లంపల్లి కాసిపేట రాష్ట్రీయ రహదారి మధ్యలో ఉన్న కల్వరి మినిస్ట్రీస్ చెస్ట్ ఆధ్వర్యంలో వారు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ను మంచిర్యాల జిల్లాలోని సొమ్మగూడెం బెల్లంపల్లి రాష్ట్రీయ రహదారి మధ్యలో కల్వరి మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్, కల్వరి ఫౌండేషన్ చైర్మన్ సిస్టర్ షారూన్ స్వీకరించారు. కల్వరి మినిస్ట్రీస్ ఆవరణలో మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారూన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్తినేని రవికుమార్, కల్వరి నిర్వాహకుడు శ్రీనివాస్, పాస్టర్ కుమారుడు అభిషేక్, కుమార్తె అక్షయ, సభ్యుడు ప్రసాద్ పాల్గొన్నారు. సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేటువంటి ఈ యొక్క హరితహార కార్యక్రమంలో ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మేము కూడా ఇందులో ఒక పాలి భాగస్థులంగా మన యొక్క మరి మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే చక్కటి గ్రీన్ అనేది ఎప్పటికీ ఉండాలి. అది మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము కల్వరి మినిస్ట్రీస్ నుంచి మా ప్రాంగణంలో పాటిస్తున్నాం. 7-8 ఇయర్స్ నుంచి ప్రవీణ్ గారు ఈ గ్రీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో మేము కూడా ఒక పాలి భాగస్థులంగా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మరి నిర్వర్తించడానికి చక్కగా ముందుకు రావడానికి మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మరి ఎంపీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతగానో మరి మన రాష్ట్రాన్ని చక్కటి పచ్చదనంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో కూడా ముందు నుండి మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా మేము కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని మేము కూడా చేయడానికి మీ అందరికి కూడా మరొకసారి ముందుకు తీసుకురావడానికి. కాగా రాజ్యసభ ఎంపీ జి సంతోష్ కుమార్ పిలుపు మేరకు 3వ దశ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను సోమగూడెం కల్వరి మినిస్ట్రీస్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్తినేని రవికుమార్ స్వీకరించి అనంతరం సోమగూడెంలోని కల్వరి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పమైన తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతం కొరకు తన వంతు బాధ్యతగా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారూన్, కల్వరి నిర్వాహకులు శ్రీనివాస్, సభ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు రాజ్యసభ సభ్యుడు జోగన్పల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ
కల్వరీ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ తరపున ఇలా మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఇంటి లోపల మొక్కలు పెంచాలి, దాంతోని మంచి ఆక్సిజన్ దొరుకుద్ది. ఆ క్రమం లోపటే ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను వారు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మంచి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల నుంచి ఇవాళ చెట్లు పెంచడం, హరితహారం కార్యక్రమం చేయడం, ప్రతి వాడ లోపల రోడ్లు పక్కన చెట్లు పెంచడం, పొల్యూషన్ నియంత్రణ గురించి కూడా ఈ చెట్లు పెంచి అడవులనైతే ఏ స్ప్రింక్లర్ల చేతులు ఉందో దాన్ని పూర్తిగా నివారించి అడవులను పెంచి ఇవాళ మంచి వర్షపాతాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నాయి. ఏ రైతులు నీళ్ళ గురించి ఆరాటం పోరాటం పడుతున్నారో ఆ రైతులు కూడా ఇవాళ కాళేశ్వరం నుంచి ఓ ప్రాజెక్ట్ కట్టి రివర్స్ పంపింగ్తోని ఇవాళ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల 4 మూలల నుంచి కూడా నీళ్లు పంపించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు కాల్వల ద్వారా ఇవాళ నీళ్లు మళ్లించడంతో ఇవాళ రైతే రాజు అని ఇవాళ ఒక ఆయన ఏదైతే రైతు కళ్ళల్లో సంతోషం చూడదలుచుకున్నాడో ఆ సంతోషాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కళ్ళల్లో ఇవాళ సంతోషాన్ని చూస్తున్నారు. గతంలో చూసినట్టయితే పంటలు పండక ఇవాళ ఆత్మహత్యలు కనబడ్డాయి. ఇలా ఆత్మహత్యలు కనబడతలు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు ఇవాళ మన దినుసును ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం. లక్షలపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీవాడలోని ఓ కాలనీని అధికారు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మంచిర్యాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీలోని మహాలక్ష్మీవాడలో రోజు రోజుకు కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండడంతో మహాలక్ష్మీవాడలోని ఓ కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి బారికెట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజ్కుమార్ మాట్లాడుతూ మహాలక్ష్మీవాడలో ఇప్పటికే 23 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా బారిన పడ్డ బాధితులు భయపడవద్దన్నారు. డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడుతూ ఉండాలని, ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుండి బయటకు రావద్దని కోరారు. లక్షలపేట మండలం మండలంలోని మహాలక్ష్మీవాడలో క్వారంటైన్ మండలం, కోవిడ్-19 కేసులు ఎక్కువ ఉండాలనే సందర్భాన్ని దృష్టి పెట్టుకొని డాక్టర్ గారు, నేను, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్ఐ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కంట్రోల్ కావడానికి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అత్యవసర నిత్యావసరాలకు బయటకు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంటైన్మెంట్ పెడితే కొంచెం కంట్రోల్ ఉన్న ఉద్దేశంతో కంటైన్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పల్లెలు గోడ సీమలను తలపిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి దన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం, చేపలు విడుదల చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. ప్రపంచంలో అతి వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మాణం జరిగిందన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా 7.5 టీఎంసీలు నింపనున్నట్లు మంత్రి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో 14 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామని పేర్కొన్నాను. అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం కులవృత్తులకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. గత సంవత్సరం మత్స్యకారులకు 900 కోట్లతో వాహనాలు, తెప్పలు, పనిముట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తుందన్నారు. అలాగే చేపల ఎగుమతులకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఇక కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వెల్లెటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ రిజర్వాయర్ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం మరి కాళేశ్వరం ప్రాజెక్టును మానిటర్ చేస్తూ దేశంలోనే అత్యంత వేగంగా పూర్తి చేసుకున్నటువంటి ప్రాజెక్టు ఈరోజు మన కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్. ఈరోజు ఈ రిజర్వాయర్లో 15 టీఎంసీలకు గాను 7.5 టీఎంసీల నీళ్లు ఈ సంవత్సరం నిలపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 14 లక్షల చేప పిల్లల్ని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో పోయడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ కోనసీమను తలపించేటువంటి పల్లెసీమలు మనకు కనబడతా ఉన్నాయి. మనం ఎంతసేపు కోనసీమ గురించి విన్నాం, టీవీల్లో చూసాం, కానీ ఈరోజు తెలంగాణలో ఏ పల్లెలకు పోయినా కూడా కోనసీమలు కల్పించేటువంటి పల్లెసీమలు ఊరూరా కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఏ ఊరికి పోయినా నిండినటువంటి చెరువులు, చెక్ డ్యాంలు, మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారి నేతృత్వంలో
అన్ని చెరువుల్లో కూడా ఉచితంగా మత్స్యకారులకు చేప పిల్లలు వేయడం జరుగుతూ ఉంది. బహుశా భారతదేశంలో ప్రతి చెరువులో కుంటలో చెక్ డ్యాంలో ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి కొండపోచమ్మ సాగర్లో చేప పిల్లలు వదలడం చాలా సంతోషం. వారికి జిల్లాకు వచ్చిన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ రిజర్వాయర్లో రొయ్య పిల్లలు కూడా పెద్ద ఎత్తున వేయాలి. దగ్గర దగ్గర ఒక 14 లక్షల చేప పిల్లల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మరి నేను హరీష్ అన్న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు రోజు చూస్తున్నారు మరి ఉచితంగా చేప పిల్లల పంపిణీ. ఒకప్పుడు మరి మత్స్యశాఖకు సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించి మన రాష్ట్రంలో దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు అంటే దీని మీద బతికే వాళ్ళు ఉన్నారనేటువంటి ఆలోచన కూడా గత ప్రభుత్వాలకు లేకుండే. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతోనే గడిచిన 5 సంవత్సరాల నుంచి మరి ఉచితంగా చేప పిల్లల పంపిణీ, రెండోది రొయ్య పిల్లలు కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మత్స్యకారులు నిన్న మొన్న మీరు చూసారు మంచిర్యాల కానివ్వండి పెద్దపల్లి కానివ్వండి చేపలన్నీ ఆ ఒడ్డు మీదకి వచ్చినటువంటి కొన్ని వందలాది మంది మత్స్యకారులు ఆ చేపలను పట్టుకొని పోవడం కూడా మనం చూసినటువంటిది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా 2018లో మీరు చూసినారు 900 కోట్ల రూపాయలతోనే వాళ్లకు మొఫైడ్ కానివ్వండి, టాటాయిస్ కానివ్వండి, బొలెరో వెహికల్స్ కానివ్వండి, మరి లైవ్ జాకెట్స్ కానివ్వండి, జాలర్లు, క్రేట్స్, వాళ్ళకు కావలసినటువంటి పనిముట్లు కూడా మనం పెద్ద ఎత్తున ఇవ్వడం, రాబో కాలంలో కూడా వాళ్లకు మార్కెటింగ్ ఫెసిలిటీస్ కోసం కూడా సిద్దిపేట మార్కెట్ కానివ్వండి, గజ్వేల్ మార్కెట్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేదంటే దేశంలో వేరే ప్రాంతాలలో రేట్లు. కార్మికుల తొలగింపుపై మంచిర్యాల సిమెంట్ కంపెనీ ఎదుట బీజేపీ నాయకులు కార్మికులతో కలిసి నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు బీరయ్య మాట్లాడుతూ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని, కనీసం చర్చలకు పిలుస్తలేరని, కంపెనీ యాజమాన్యం స్థానిక కార్మిక సంఘం నాయకులు కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కంపెనీని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే ఆలోచనలో కార్మికులను నడి రోడ్డున పడుతున్నారని అన్నారు. కార్మికులకు భరోసా కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అండదండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేంత వరకు వారు వెంబడి ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, జిల్లా కిసాన్ ఉపాధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి నాగుల రాజన్న, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు, బీజేవైఎం అధికార ప్రతినిధి పల్లి రాకేష్ నాయకులు పాల్గొన్నారు. ఉపయోగించడం కోసం ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి 95 మంది కార్మికుల్లో ఒక 25 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఈ యాజమాన్యానికి తొలగించే హక్కు ఎక్కడదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ ఏసీసీ ఫ్యాక్టరీ పుట్టకముందు ఇక్కడ అన్ని పచ్చని పంట పొలాలు ఉండేవి. ఇక్కడ ప్రభుత్వం వారు ఏసీసీ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు మా పిల్లలకి, మా కుటుంబంలోని పిల్లలకి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుంటాయి అనే ఆలోచనతో ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను ఏసీసీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఓ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం కూడా కొంత భూమి కేటాయించడం జరిగింది. అలాంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఏసీసీ ఎంసీసీగా మారేటువంటి క్రమంలో కూడా ఫ్యాక్టరీని నడపాలి, ఫ్యాక్టరీని నడుపుతూనే మీకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు నిబంధన పెట్టే సందర్భంలో ఖచ్చితంగా మేము ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పేసి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కార్మికులు తీసేయడం, కార్మికుల యొక్క హక్కులను కలరాయడం, కార్మికుల పొట్టగొట్టడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది? ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఏసీసీ ఫ్యాక్టరీ ఇప్పుడున్నటువంటి ఎంసీసీ ఫ్యాక్టరీకి ఎందుకు సాధ్యం కావడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఎండి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యూనియన్ ఉందో మిమ్మల్ని
ఎలక్షన్లో పెద్ద ఎత్తున గెలిపించిల్లు. మరి మీరు ఏం చేస్తున్నారు? యూనియన్ నాయకులు ఇక్కడ గెలిచినటువంటి యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను యాజమాన్యం తీసేస్తే వారికి మీరు అండగా నిలవాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులకు మీరు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదా? మీరు గెలిచింది ఎందుకు? మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? కార్మికులకు మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? మాకు అండగా ఉంటారు, మాకు సహాయం చేస్తారు, మా హక్కులను కాపాడతారనే ఆలోచనతోనే మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తున్నది ఏమిటి? యాజమాన్యంతో కుమ్మకైపోయి యాజమాన్యం ఇస్తున్నటువంటి నజరాలకు ఆశపడి మీరు కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక చట్టం కార్మిక యాజమాన్యానికి అండగా ఉంటూ తొత్తుగా ఉంటూ వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తూ అనేక రకాలైనటువంటి అన్యాయం కార్మికులకు చేస్తున్నారు. కానీ కార్మికుల కొంత తిరగబడ్డే రోజు యూనియన్ నాయకులు కబడతారు. మా మంచిరాల టౌన్కు ఒక పెద్ద మనిషి నువ్వు చెప్పినట్టు మేము వినాలి, తను వినాలే, ఎవరన్నా వినాలి అని నీ దగ్గరికి వచ్చినాం సార్. వినిపియండి అంటే మేమే వినిపిస్తామయ్యా, మా మేము పిలిస్తే రావట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకైతే తెలియదు నాయన. మేము ఎన్నిసార్లు పోయినాం, మాకు మరి 20 మంది ఇప్పుడైతే మేము రోడ్డు మీద పడి ఉన్నాం. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరా అని మేము ఒక అందరినీ ప్రతి పార్టీ వాళ్ళని ప్రతి వాళ్ళు వస్తారయ్యా. రేపు మీరు కూడా వస్తారు, రేపు బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, టీడీపీ వస్తే అన్ని పార్టీలు వస్తాయి. ఇట్లాంటప్పుడు రాని పార్టీలు ఎందుకు మాకు? ఇట్లాంటప్పుడు రాని మాకెందుకు? ఇంట్లో ఉండి ఫోన్ చేసి మాట్లాడతాం మేము, ఫోన్లు చేసుకొని ఫోన్లలో మాట్లాడండి మీరు. మేము రాము, కరోనా వచ్చింది. కరోనా ఇవాళ నీకే ఉన్నదా? ప్రాణం మీద భయం నీకే ఉందా? మాకు లేదా? మాకు భార్య బిడ్డలు లేరా? మాకు తల్లిదండ్రులు లేరా? కరోనా అంటే మాకు భయం లేదా? దేశానికి వచ్చిన రోగం అది నీకు ఒక్కడికి రాలే, నాకు ఒక్కడికి రాలే. ఇంతవరకు కరెక్ట్ అయ్యా? మేము ఇచ్చింది అందరం వర్కర్స్ అంత అనుకోని 95 మంది కూర్చొని అందరం సంతకాలు పెట్టి నీకు అంత పెద్ద లిస్ట్ ఇచ్చినాము. ఇంకా దానికి మించింది ఇంకేం చేయమంటారు? అంత చక్కగా ఇచ్చినాం సార్ అంటే మీ 20 మంది చెప్పండి అంటారు. 20 మందిది కాదు సార్, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, మీరు న్యాయం చేయండి, మీరు పిలిపియండి అని ప్రతి పార్టీకి ప్రతి వాళ్ళకి చెప్తాను. ముఖేష్ గౌడ్ గారు పాపం ఆయన మాకు ఆనందంగా మాట్లాడిండు, సంతోషమైన విషయం చెప్పిండు, మురళి గారు చెప్పిండు, ఇప్పుడు వీరన్న చెప్పిండు. కనీసం అట్లా వచ్చి మాకు ఇక్కడ నిలబడిన ఒక విషయం చెప్పరాదు? ఇంతవరకు నీకు అచ్చటానికి ఈడికెళ్ళి అచ్చటానికి నీకు కరోనా ఉంది, హైదరాబాదు ఢిల్లీ అని తిరగటానికి లేదా? అంటే మంచి ఏసీసీకి వచ్చటానికి మంచిరాల నుంచి నీకు కరోనా వస్తుంది. ఇక్కడ నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే కరోనా రాదా? ఇక్కడ వచ్చి మా కార్మికులు మీకు ఎందుకయ్యా నేను ఉన్నాను, మీరు ఎందుకు బాధపడతారు అని చెప్పి అని మేము మీ అందరికీ ఒక ప్రార్థన. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్లో నివాసం ఉంటున్న ఆవునూరి కిష్టక్క అనే మహిళకు టీడీపీ నాయకులు సంజయ్ కుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త పిల్లలు లేక అనాథగా మారిన కిష్టక్కను నేటి నుండి తను స్వయంగా దత్తత తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో నియోజకవర్గంలో నిరుపేదలు ఉన్నట్లయితే సమాచారం అందిస్తే వారికి సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. దాతలు, మానవతావాదులు, రాజకీయ నాయకులు పేదలకు సహాయాన్ని అందజేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరావు, రాజేశ్వరరావు, శేఖర్, శ్రీకాంత్ తిరుపతి పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణపూర్లోని జ్యోతినగర్లో ఆవునూరి కిష్టమ్మ గురించి నాకు తిరుపతమ్మ చెప్పడం జరిగింది. ఆమె బాధ వెనుక ముందు కూడా ఎవరు లేరు. కిరాయి ఇంట్లో ఉంటుంది, ఇళ్ళలో పనిచేసుకుంటే కానీ ఆమెకు పుట్టగలవలేని పరిస్థితి ఉంటే ఈ తల్లి యొక్క బాధ చూసి నా మనసు చెల్లించి ఇవాళ నుంచి ఈ తల్లి నా తల్లి అని చెప్పి ఈమె జీవితాంతం ఈమెకు ఏ అవసరాలను కూడా ప్రతిదీ మేమే తీరుస్తామని చెప్పి తల్లికి నేను భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నుంచి తల్లి నేను పూర్తిగా బాధ్యతగా దత్తత తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ ప్రాంతంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈమెకు ఏ అవసరం ఉన్నా అన్ని కార్యక్రమాలు మేమే చేసి పెడతాము, ఆమెకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. ఇదే విధంగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎవరికైనా ఇట్లాంటి తల్లులు ఎవరున్నా కూడా అందరి తల్లులకు ఒక కొడుకుగా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా నేను వచ్చి వాళ్ళకి సాయం చేస్తాను నాతో. కనుక ప్రజలందరూ గమనించి ఇట్లాంటి సమాచారాన్ని మాకు మీరు మాకు అందించినట్టయితే ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. ఇదే కాకుండా మిగతా ప్రజాప్రతినిధులు కానీ సేవకులు కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇట్లాంటి తల్లులకు సాయం చేయాలని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా కరోనా నుంచి 4 నెలలు అయింది ఇప్పటివరకు. ఈ 4 నెలలుగా సుమారుగా 7,000 పై చిలుకు పేదవాళ్ళని నేను ఆదుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను సూచనిస్తున్నాను. తల్లి, నువ్వు వాళ్ళ నుంచి మంచి సంతోషంగా ఉండు. ఏ అవసరం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిసిసికి చెందిన సీనియర్ ఆర్ఎంపీ వైద్యుడు బిట్టపల్లి సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందాడు.
గత 30 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో ఆర్ఎంపీగా సేవలు అందిస్తున్న సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సత్యనారాయణ కోల్బెల్ట్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్కు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన మృతికి సంతాపంగా సిసిసి నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంత ఆర్ఎంపీ వైద్యశాలలు బంధు పాటించాయి. ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షులు రొడ్డ రాజేశం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, కార్యదర్శులు చుంచు శంకర్ వర్మ, రవితో పాటు పలువురు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు, సిసిసి హైటెక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ యజమాని మొహమ్మద్ మౌలానా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. భీమారం మండల కేంద్రంలో జరిగే వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశాన్ని విజయవంతం చేయాలని జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు పెద్దపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మందమర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా పరిధిలోని భీమారం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి వికలాంగుల జిల్లా సదస్సును విజయవంతం చేయాల్సిందిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులకు, పట్టణ నాయకులకు, మన జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మందమరి పట్టణంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వికలాంగుల జిల్లా సదస్సుకు మద్దతుగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే గౌరవశ్రీ మందక్షణమాది గారు పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని మరి గతంలో వికలాంగుల పోరాట సమితి ఏర్పడక ముందు ఈ వికలాంగుల పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వికలాంగుల పోరాట సమితి ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటికిప్పుడు యొక్క మార్గం అంటే స్వతంత్రానికి పూర్వం, స్వతంత్రం తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం తర్వాత 2007కు వికలాంగుల పరిస్థితి ఏంది, 2007 వచ్చిన తర్వాత వికలాంగుల పరిస్థితి ఏంది, ఒకనాడు 200 రూపాయలు తీసుకున్నటువంటి పెన్షను ఇలా 300 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారంటే అది గౌరవశ్రీ మందక్షణ మాది గారి పోరాట ఫలితమే. మరి అదేవిధంగా ఇవాళ భీమవరం జరుగుతున్నటువంటి కేంద్రంలో మరి ఇవాళ చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో, ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో ఇప్పటికి కూడా వికలాంగులకు స్థానిక సంస్థల నుంచి చట్టసభలో కనీసం రిజర్వేషన్ లేదు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రానున్న రోజుల్లో కూడా వికలాంగులకు చట్టసభ రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భీమారం మండల కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీతో పాటు వృద్ధులు, వితంతులు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు పేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో వినాయక పర్వదిన సందర్భంగా ప్రతిరోజు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం యువకులు పాల్గొని సామాజిక దూరంగా ఉంటూ కరోనా మహమ్మారి వెంటనే పారిపోవాలని వారు భగవంతుని కోరుకుంటున్నారు. అలాగే అర్చకుడు ఘనంగా పూజలు నిర్వహించి నేతాజీ నగర్ కాలనీ వాసులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన దీవెనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నోట్లో సూదులు పెట్టుకుని అన్ని ఆరగిస్తున్న కుట్టు మిషన్ మెకానిక్ గత కొన్ని సంవత్సరాలుగా మిషన్ మెకానిక్ వల్ల అలవాటుగా మారిందన్న సూదుల శ్రీనివాస్. శ్రీరాంపూర్లో కారుణ్య నియామక పత్రాలు అందజేసిన జీఎం, యువకులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలన్న కందుకూరి లక్ష్మీనారాయణ. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఛాలెంజ్ను స్వీకరించిన కల్వరి మినిస్టర్స్ ఫాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్. చర్చి ఆవరణలో మొక్కలు నాటిన ఫాస్టర్ కుటుంబ సభ్యులు. మంచిర్యాల సిమెంట్ కంపెనీ వద్ద కార్మికుల ఆందోళన, కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.